నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నాగార్జున సాగర్ నియోజకవర్గ రాజకీయాలు గతంలో జరిగినటువంటి పరిస్థితులు సామాజిక కోణం ఏ విధంగా వచ్చింది వరుస విజయాలతో విజృంభిస్తూ వరుస విజయాలతో ముందుకు సాగుతున్నటువంటి జానారెడ్డికి బ్రేకులు పడ్డటువంటి తొంభై నాలుగు ఎలక్షన్లో తొంభై నాలుగు ఎన్నికల్లో రామూర్తి ఏ విధంగా గెలిచారు ఎందుకు గెల్ గెలవడం జరిగింది గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వారి గురించి చిన్న విశ్లేషణ ఎనభై తొమ్మిదిలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి కుందూరు జానారెడ్డి అప్పటికే రెండు సార్లు వరుసగా విజయం సాధించి ఎనభై తొమ్మిదిలోను కాంగ్రెస్ పార్టీలోను ఆయన కీలకమైనటువంటి మంత్రి శాఖ వ్యవసాయ శాఖ మంత్రిగా పదవ బాధ్యతలు తీసుకొని నియోజకవర్గంలో తమ పట్టును సాధించారు దాదాపు ఆయన వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు టిడిపి క్యాడరు నాయకులు అందరూ కూడా సర్వం ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది దీంతో తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి కూరుకుపోయింది ఆ తర ఆ క్రమంలోనే ఆయన అసెంబ్లీలో ఆయనపై వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా గెలుస్తాను అనేకమైనటువంటి అభివృద్ధులు తన నియోజకవర్గంలో చేశానంటూ ఆయన అసెంబ్లీలో ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ ఛాలెంజ్ని ఆయన దానికి కట్టుబడి ప్రచారం చేయకుండా నియోజకవర్గంలో ఆయన అనుచరులు మాత్రమే చేయడం జరిగింది కానీ ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి చూసినట్లయితే జానారెడ్డికి అన్ని మండలాల్లో గ్రామాలలో పటిష్టమైనటువంటి నాయకత్వం ఉండడం ఎక్కడ కూడా ఎదురులేని కనీసం వారిని ప్రశ్నించే పరిస్థితి కూడా లేని పరిస్థితి అన్ని గ్రామాలలో ఉన్నది అనేక గ్రామాలలో కూడా వారు రిగ్గింగు చేసుకున్న పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అనే అభిప్రాయం కూడా ఆనాడు అవేది తొంభై నాలుగు వచ్చేసరికి గుడవర్తి జానకి రామయ్య మనము గతంలో చెప్పుకున్నట్లే నిరాహార దీక్షను చేసి జానారెడ్డిని ఓడించడానికి బలమైనటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గంతో సాధ్యమవుతుంది అందులో రామ్మూర్తి యాదవ్నే బరిలోకి దింపి ఒక ప్రయోగంగా ముందుకు వెళ్ళాలి సామాజిక కోణంలో మాత్రమే జానారెడ్డిని కట్టడి చేయగలం ఓడించగలం అనే భావనతో ఆయన నిరహార దీక్ష చేసి తొంభై నాలుగులో టికెట్ ఇప్పించుకోవడంలో ఆయన కృషి గతంలో మనం చెప్పుకున్నాం జానకి రామయ్య కృషిని ఇప్పటికీ ఆ రోజు ఆయన వేసినటువంటి విత్తనమే నేటికి కొనసాగుతుంది ఈ జిల్లా మంత్రులు కూడా ఆనాటి మాధవరెడ్డి కానీ నేటి నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు ఎంతో సన్నిహితుడు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎలిమినెట్ మాధవ్ రెడ్డి నాటి జగదీశ్వర్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ కు ఎంతో సన్నిహితుడు కానీ అక్కడ యాదవుల్ని కాదని టికెట్ మార్చలేని పరిస్థితి ఉంది అంటే ఆ తొంభై నాలుగు ఎలక్షన్స్ తొంభై నాలుగు మెయిన్ బేస్ గానే కొనసాగుతున్నాయి రాజకీయాలు అందుకే ఆ తొంభై నాలుగులో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి చూసి జానారెడ్డి కంటే జానారెడ్డి అనుచరుల యొక్క ఆగడాలు ఎక్కువగా ఉండే అనే అభిప్రాయము బలంగా ఉండడం అన్ని గ్రామాలలో కూడా తీవ్రమైనటువంటి అని ధోరణి ఉండడం ఎక్కడ కూడా కనీసం తొంభై నాలుగు కంటే ముందు తొంభై నాలుగు ఎలక్షన్లు టైంలో కూడా కనీసం జానారెడ్డికి వ్యతిరేకంగా ఉండే తెలుగుదేశం పార్టీ జెండా కానీ సిపిఎం సిపిఐల జెండాలు కానీ ఎక్కడ కనిపించే పరిస్థితి ఉండపోయింది భయం భయంగా ఉండేటువంటి పరిస్థితులు ఆనాడు నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి ఆ పరిస్థితిలో ఆయన పోటీ చేయనని ఆ విధంగా దానికి కట్టుబడి ఆయన ఉండడం మన రామూర్తి యాదవ్ కే టికెట్ లభించడంతో యాదవ్ సామాజిక వర్గాన్ని చైతన్యపరుస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఆ టైంలో ఆ సమయంలో ప్రధానంగా అనేక కోణాలు అనేక సామాజిక సమీకరణలు సామాజిక పరిస్థితులు అన్నీ కలిసి వచ్చినప్పటికీ ప్రధానంగా మనము చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు రామూర్తి యాదవ్ ఒకరైతే రామూర్తి యాదవ్ గురువుగా ఉన్నటువంటి జానకి రామయ్య మరొకరు ప్రధానమైనటువంటిది సూత్రధారి పాత్రధారి అనేకమైన టికెట్ రావడంలో అనేకమైనటువంటి కృషి ఆ తర్వాత అన్ని దాదాపు నియోజకవర్గానికి మొత్తం కూడా కళ్ళె తిరిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తమయపు తిక్కున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి బాధ్యతను పాత్రధారి సూత్రధారి పూర్తిగా జారికి చౌదరి ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖులు జైపాల్ రెడ్డి పెద్దఊరకు చెంది ఊర మండలానికి సంబంధించినటువంటి జైపాల్ రెడ్డి ఎంతో కీలకంగా ఈ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది ఆయన అప్పటికే మంచి నాయకుడిగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి పెద్ద పెద్దఊర మండలాలను తమ వైపు తిప్పుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా దాదాపు హాల్య అంటే హాల్య కానీ ఊర కానీ జానారెడ్డికి పట్టుకొమ్మ లాంటివి ఎంతో పట్టున్నటువంటి ప్రాంతాలవి అటువంటి పరిస్థితుల్లో జానారెడ్డికి ఎదురులేని పరిస్థితి అనేక గ్రామాలలో వన్ సైడ్గా ఉన్నటువంటి పరిస్థితి టీడీపీ జెండాలు కానీ కనీసం సిపిఎం జెండాలు కానీ దిమ్మెలు కానీ కనిపించే పరిస్థితి లేని పరిస్థితుల్లో జైపాల్ రెడ్డి ఎంతో కీలక వ్యక్తిగా ఉంటూ తన యొక్క శక్తియుక్తుల్ని ఒడ్డి ఆర్థికంగా సామాజికంగా అందరిని కూడా కూడగట్టి ఆర్థికపరమైనటువంటి సపోర్టును కూడా ఇచ్చి ఆయన కీలక శక్తిగా ఆ ఎన్నికల్లో అక్కడ ప్రభావితం చేయడం జరిగింది పెదహూర హాల్య రెండు మండలాల్లో కూడా ఆయన కీలకమైనటువంటి పాత్రను పోషించడం వల్లే అక్కడ జానారెడ్డిని అడ్డుకోవడానికి వీలైందనే స్పష్టంగా కనిపిస్తూ ఉంది అది వాస్తవం కూడా అదేవిధంగా నిడమనూరుకి వస్తే నిడమనూరులో పుష్పలత తీవ్రమైనటువంటి ఇప్పటికీ ప్రజాదరణ ఉన్నటువంటి నాయకురాలు పుష్పలత నిడుమనూరులో వారికి ఉన్నటువంటి పట్టును తీవ్రంగా కృషి చేసి రామ్మూర్తి యాదవ్ గెలుపు కోసం ఆర్థిక పరంగా సపోర్టు సామాజిక పరంగా సపోర్టు ప్రజలందరినీ మమేకం చేయడానికి నిలమనూరులో జానారెడ్డికి ఉన్నటువంటి పట్టు విస్తృతమైనటువంటి పట్టు ఎమ్మెల్యే అయినటువంటి భాస్కర్ రావు హనుమంతరరావు వీరంతా కూడా మఠారెడ్డి కుటుంబము వీరంతా కూడా జానారెడ్డికి వన్ సైడ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ ఆలోచింపజేసి అక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా నిలబడేటువంటి నాయకురాలు మేరెడ్డి పుష్పలత ఆమెది ఎంతో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి జానారెడ్డికి వ్యతిరేకంగా ఉండటమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేరెడ్డి పుష్పలత కీలక శక్తిగా వ్యక్తిగా అక్కడ నిలబడి రామమూర్తి యాదవ్ గెలుపులో కీలకమైనటువంటి పాత్రను పోషించారు మేరెడ్డి పుష్పలత ఇక త్రిపురారం మండలానికి వస్తే జానకి రామయ్య నియోజకవర్గం మొత్తం చూసినప్పటికీ వ్యక్తి కావడం రామూర్తి యాదవ్ కూడా ఇదే త్రిపురారం మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో పట్టును సాధించగలిగారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారిని ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది వీరంతా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీరు కీలకంగా ఆ ఎన్నికల్లో పనిచేయడం అన్ని రకాలుగా సపోర్టుగా వెన్ను దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులు వారు కాగా సిబిఎం నుంచి ఇస్లామక్ రామచంద్ర నాయక్ కూడా కీలక పాత్రను పోషించారు ఆయన సిపిఎం లో ఉన్నప్పటికీ మిత్రపక్షంగా ఆయన చేసినటువంటి కృషి ఆయన దాదాపు రామూర్తి యాదవ్ కు సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు ఆయనంటో తిరిగి ఆ తొంభై నాలుగులో రామమూర్తి యాదవ్ గెలుపు కోసం సామాజిక కోణంలో ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన యొక్క స్పీచ్ అప్పుడెంతో ఆకర్షణీయంగా వెలుపు వెళ్ళడం వల్ల అనేకమైనటువంటి గ్రామాలలో తండాలల్లో ఆయన యొక్క ప్రభావం కూడా బలంగా వినిపించాడు దీంతో తొంభై నాలుగు ఎలక్షన్లో సామాజిక కోణం రాజకీయ కోణం అనేకమైనటువంటి వ్యతిరేక భావం జానారెడ్డి కంటే జానారెడ్డి వర్గీయులపై ఉన్నటువంటి వ్యతిరేక భావం ప్రజలంతా కూడా ఇటు రావడం సామాజికంగా యాదవులు కూడా చివరి రెండు రోజులలో మాత్రమే రామూర్తి యాదవ్కు సపోర్ట్ చేసి బయటికి రావడం జరిగింది వీటన్ని పరిస్థితుల కారణంగా తొంభై నాలుగులో గెలవటం ఆ గెలుపులో కీలకమైనటువంటి వ్యక్తులు కూడా వీరే కావడం ఆ కీలకమైన వ్యక్తులు కూడా రామ్మూర్తి యాదవ్ సామాజిక కోణంలో ఒక బీసీగా ఒక యాదవ్గా మాత్రమే అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు బలంగా నిలబడ్డటువంటి వ్యక్తులు దొరలు అయినటువంటి మేరెడ్డి పుష్పలత అదేవిధంగా జైపాల్ రెడ్డి వీరే వెన్నుదన్నుగా నిలవడం జరిగింది రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గమే కాదు వారు దొరలకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఎందు ఎన్ను దన్నుగా ఉండటం వల్లనే రామూర్తి యాదవ్ గెలవటానికి సాధ్యమైంది అనేది అది అందరు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఒక బీసీ గెలవాలంటే ప్రధానంగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకులు ఉంటేనే సాధ్యమవుతుంది అప్పుడే గెలుపు దశకు వెళ్ళటానికి సాధ్యపడుతుంది కానీ సామాజిక కోణం ఒక యాదవులతోనూ ఒక గౌడతోనో ఒక బీసీతోనో సాధ్యం అవుతుంది అంటే రాజకీయాల్లో అది సాధ్యం కాదని మనకు తొంభై నాలుగు ఎన్నికల్లే కీలకంగా మనము తీసుకోవచ్చు జానకి రామయ్య గారు ఆయన ఒక చౌదరి ఆయన వెన్నుదన్నుగా సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా మేరెడ్డి పుష్పలత కానీ జయపాల్ రెడ్డి కానీ అంటే వీరు ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ సామాజిక కోణంలో నిలబెట్టి గెలిపించుకోవాలంటే ఒక బలమైనటువంటి వ్యక్తి మీద నిలబడి గెలవాలంటే ప్రధానంగా ఉండాల్సినటువంటి వారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వారు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి సమాజాన్ని తమ వైపు తిప్పుకోగలిగినటువంటి శక్తులు ఆ పట్టుదల ఆ అటువంటి దృఢత్వం కలిగినటువంటి మరో సామాజిక వర్గాలు బలంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అనేది మనకు స్పష్టంగా తొంభై నాలుగు ఎన్నికలదే మనకు నిదర్శనం ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వీరంతా రామమూర్తి యాదవ్ను వ్యతిరేకించి పక్కకు వెళ్ళిపోవడంతో రామమూర్తి యాదవ్ గెలవటం అనేది మళ్ళీ సాధ్యం కాలేదు అంటే తొంభై నాలుగు ఎన్నికల్లో ఉన్నటువంటి కృషి సపోర్టు అవన్నీ తర్వాత తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆ తర్వాత జానారెడ్డి వరుసగా గెలుపొందాడు మళ్ళీ పల్లె మూడు సార్లు కూడా వరుసగా గెలుపొందారు ఆ తర్వాత వచ్చినటువంటి నరసింహయ్య కాడికి వచ్చిన తర్వాతనే గెలుపు అనేది సాధ్యమైంది అప్పుడు కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు కోటిరెడ్డి రూపంలో రెడ్డి సామాజిక వర్గం రావడం మరో అనేకమంది అటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు రావడం తెలంగాణ మూమెంట్ రావడం వీటన్నిటి వల్లనే మళ్ళీ జానారెడ్డిని ఓడించడానికి సాధ్యమైంది అంటే రాజకీయంగా సామాజిక పోరాటం చేస్తున్నా కానీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు ముఖ్యంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం అనేది కూడా ఎంతో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది వారి యొక్క సపోర్టు లేకుండా మరొకరు గెలవటము అనేది సాధ్యం అనేది మనకు తొంభై నాలుగు ఎలక్షన్లో అదే బేస్ జానారెడ్డి లాంటి ప్రజలకు మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి లీడర్ని ఒక నాయకుడిని ఓడించడంలో కీలకంగా జరిగినటువంటి పరిస్థితులు అవి కాబట్టి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎవరిని ఓడించాలన్నా జానారెడ్డి లాంటి శక్తులను ఓడించాలన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా తొంభై నాలుగు ఎలక్షన్లను తొంభై నాలుగు ఎన్నికలను బేస్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది అనేది విశ్లేషణ కూడా రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి బలంగా బలవంతుడైనటువంటి నాయకుడుగా కనిపిస్తా ఉన్నాడు నిర్మాణం కలిగినటువంటి నాయకుడిగా ఆయనే కనిపిస్తా ఉన్నాడు ఆయనని ఎదుర్కోవాలంటే అన్ని శక్తులు ఆయనని ఓడించాలంటే అన్ని శక్తులు కూడా ఎంతో అవసరం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ కోణంలో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకే తొంభై నాలుగులో సాధ్యమైంది కేవలం పాత్రధారి అయినటువంటి రామూర్తి యాదవ్ మాత్రమే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావ అయినప్పటికీ ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వారు ముగ్గురు కూడా అదర్ వర్గానికి సంబంధించినటువంటి వారు చౌదరి ఇద్దరు రెడ్డి నాయకులు అంటే అన్ని గ్రా అన్ని గ్రామాలలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా అవే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు ఏకమైనప్పుడే ఒక బలమైనటువంటి శక్తిని ఓడించడానికి సాధ్యమవుతుంది అనేది తొంభై నాలుగు ఎలక్షన్లకు సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఇది చూస్తూనే ఉండండి బెల్టీవీ వాయిస్ ఆంగ్ వాయిస్ నమస్తే